Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు భయపడి పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి చెప్పడం లేదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం గతం కంటే కాస్త భిన్నంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈసారి పొత్తుల విషయంలోనూ ఆచితూచి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాము పొత్తులు పెట్టుకోవద్దని చెప్పడానికి వైసీపీ ఎవరంటూ పరోక్షంగా వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే ముందుకు సాగుతామనే సంకేతాలను ఇచ్చారు. అయితే అనేక అంశాలపై క్లారిటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపై మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతారా లేక అందులో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్నది తెలియడం లేదు. ఇక ఈ రెండు నియోజకవర్గాలను వదిలేసి మరో నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. పిఠాపురం సహా పలు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ జనసేన పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం అక్కడ పోటీ చేసే అంశంపై ఎలాంటి సంకేతాలు రావడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై జనసేన కార్యకర్తలు తికమక పడుతున్నారు. ఇప్పటి నుంచే ఓ నియోజకవర్గం నుంచి ఫోకస్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికలలో అక్కడి నుంచి గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వాదన కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదేమో అనే ప్రచారం సాగుతోంది. మరోవైపు తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినా అధికార వైసీపీ కారణంగా ఆయన ఆ విషయాన్ని బయటపెట్టడం లేదేమో అనే టాక్ కూడా ఉంది. చంద్రబాబు లోకేష్ పోటీ చేయబోయే కుప్పం మంగళగిరి స్థానాలపై వైసీపీ తీవ్రమైన ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికలలో వారిని అక్కడ ఓడించేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో చంద్రబాబు వంటి నాయకుడు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది తాను ఓ సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తే అక్కడ తనను ఓడించేందుకు వైసీపీ ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తుందనే ఆలోచనలు పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. కారణం ఏదైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేయబోయే సీటును చివరి నిమిషంలోనే ఖరారు చేస్తారా లేక కొద్ది నెలల ముందే దీనిపై నిర్ణయం ప్రకటిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.